మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దీంట్లో ఉంటే మనం ఏమవుతామని ఇద్దరం ఒకళ్ళొకరు పట్టుకొని దిగారు. కొంత దూరం పోయినాక ఏడిపోయారు. ఏమేమో ఒక చెట్టుకు తట్టుకుంది, అది పైన ఉన్నది. ఈయన లోపలికి పోయారు. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళిద్దరు వెళ్తారు. ఒక తండ్రి కూతురు కాకుండా ఒక ఫ్రెండ్లా ఉండేవాళ్ళు. ఎంగేజ్మెంట్ టోటల్ అమౌంట్ కూడా అశ్వినియే పెట్టుకుంది. మొత్తం వాళ్ళ డబ్బులు. నువ్వు వద్దు, నేను పెడతా కదా మా అన్నయ్యకి. ఏం కావాలో వాళ్ళ డాడీ అసలు ఎక్కి నీకు చూడేది. నాలుగు రోజుల క్రితమే ఆ ఇంట్లో నవ్వులు పండాయి, సంతోషాలు విరబూశాయి, ప్రేమలతో అనుబంధాలు పులకించాయి, ఆనంద భాష్పాలతో అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఇంతలోనే మృత్యువు దాడి చేసింది. ఆ ఇంటిలో ఉన్న సంతోషం మొత్తాన్ని దుఃఖంగా మార్చేసింది, ఆనందాలను కన్నీళ్లుగా మిగిల్చింది. ఈ కథ ఎవరిదో తెలుసా? మొన్న ఆకేరు వాగులో కొట్టుకుపోయి ప్రాణాలు విడిచిన ప్రొఫెసర్ అశ్విని కథ. సైంటిస్ట్ అశ్విని, ఆమె తండ్రి మోతీలారి మరణం కుటుంబ సభ్యులనే కాదు యావత్ తెలుగు రాష్ట్రాలనే కన్నీళ్లు పెట్టిస్తోంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్తుండగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో రోడ్డు దాటుతుండగా ఆకేరు వాగు వారిని మింగేసింది. ఆగస్టు 29న తన సోదరుడు అశోక్ నిశ్చితార్థం కావడంతో ఊరు వచ్చింది అశ్విని. ఫంక్షన్లో మోతీలాల్ అశ్విని కలిసి డ్యాన్స్ కూడా చేశారు. ఆ రోజు మోతీలాల్ కుటుంబం ఎంతో సంతోషంగా గడిపింది. ఆ దృశ్యాలను చూస్తే ఇప్పుడు గుండె తరుక్కుపోతుంది. మా తమ్ముడు గారు చేసిండు, నేను ఈడ ఇట్లా మునిగిపోతానా? నాకు మీకు కూడా ఫోన్ చేశా. ఇక్కడ దాకా వచ్చింది కార్లో ఉండి కూడా నేను ఇక్కడ దాకా. మాకు వాన వచ్చింది, నేను మునిగిపోతాను, మీరు మాకు కాపాడండి, రాండి, ఎవరిని తీసుకొని రాండి అని ఒకేసారి అన్నాడు. అన్నకు కూడా మేము దబ్బున బండి వేసుకొని వచ్చిండు. మా పిల్లలు ఏం చేసిండ్రంటే మా అమ్మ ఏమైనా అయిపోయింది తమ్ముడు మాట అయ్యని అనేసి నాకు చెప్పకుండా వెళ్ళారు. వెళ్ళినాక నాకు ఫోన్ చేసిండ్రు. నేను ఫోన్ చేసిన, ఫోన్ చేస్తే ఏం కాలేదమ్మా, ఇగో ఇట్లా కొద్దిగా ఇరుక్కుపోయింది, బుడదల ఆగిపోయింది, కారు తీసుకొస్తాను. చూశారుగా ఎంత సంతోషంగా ఉన్నారు. ఒకరు చేయి పట్టుకొని ఒకరు హుషారుగా డ్యాన్స్ వేశారు. కొడుక్కి పెళ్లి చేస్తున్న అనే సంతోషం మోతీలాల్ ముఖంలో కనబడితే అన్న వదిన జంటను చూసి అశ్విని మురిసిపోయింది. కానీ ఆ రోజు వారికి తెలియదు ఈ ఆనందం వెనుక ఘోర విషాదముందని, మళ్ళీ మేమంతా కలిసి డ్యాన్స్ చేయలేమని, ఈ లోకంలో ఉండలేమని. ఎలా అయితే ఒకరి చేయి పట్టుకొని ఒకరు డ్యాన్స్ వేశారో, వరద కొట్టుకుపోయే సమయంలో కూడా ఆ తండ్రి కూతురు ఒకరు చేయి పట్టుకొని ఒకరు ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళిద్దరు వెళ్తారు. ఒక తండ్రి కూతురు కాకుండా ఒక ఫ్రెండ్లా ఉండేవాళ్ళు. అదేవిధంగా చివరికి ఇప్పుడు మునిగిపోతున్నప్పుడు కూడా ఒకరు చేయి ఒకరు ఇడిచిపెట్టుకోకుండా ఇద్దరు మునిగిపోయారు. ఎలా ఉన్నారో అదే విధంగా చివరికి ప్రాణం అదే విధంగా తీసుకున్నారు. అంత ధైర్యం అంటే యాక్చువల్లీ మనం ఆ కార్లో ఉండి వాటర్ మొత్తం పీకల వరకు వచ్చే టైంలో మనకు అంత డేర్ కూడా ఉండదు. డైలెట్ నెంబర్ చూసేసి వాళ్ళు టక్కటక్క ఫోన్ చేసేంత డేర్ కూడా వచ్చింది. ఆఖరికి డోర్స్ అంతా స్లైడ్ చేసి పైకి మిర్రర్ మీద కాల్ పెట్టి టాప్ ఎక్కడానికి ట్రై చేశారు. మనం బతుకుదామనే ఎంత ఆశ ఉండేది. విధి ఎంత బలీయమైందో కదా. అంతేలేని ఆనందం ఉన్న ఆ ఇంట అంతులేని విషాదం అలముకుంది. నిశ్చితార్థం కోసం వచ్చిన బంధువులు ఇప్పుడు ఇంటికి చావు కోసం వచ్చారు. శుభకార్యం రోజు బంధువులతో సందడిగా ఉన్న ఇళ్లంతా ఇప్పుడు రోదనలతో నిండిపోయింది.
కరెక్ట్గా 4:30కు నా కాల్ వచ్చింది. అన్నయ్య నా కాపాడు కాపాడు, ఏమైందని అంటే ఇట్లా నేను కార్లో పోయి ఇరుక్కున్నా, వృద్ధ రావడం జరిగింది. పైన ఒక 2-3 చేలు తెగడం వల్ల నాకు అది తెలవగా నైట్ నేను పోవడం జరిగింది. ఇట్లా నేను తట్టుకున్నా, నీకు మన బంధువులు ఉన్నారు కదా, వాళ్ళకి వెంటనే ఇన్ఫామ్ చేసి దాన్ని కాపాడన్నా అని వాళ్ళు ఏడవడం జరిగింది. మా ఇంటి వాళ్ళందరం, మా కుటుంబ సభ్యులందరం అప్పుడే లేవడం, అప్పుడే మేము అసలు ఏం చేయాలనో అర్థం కాక మేము కూడా అసలు అప్పుడే ఏడవడం జరిగింది. దీంట్లో ఉంటే మనం ఏమవుతామని ఇద్దరు ఒకరిలోకరు పట్టుకొని దిగారు. కొంత దూరం పోయినాక ఏడిపోయారు. ఈమెమో ఒక చెట్టుకు తట్టుకుంది, అది పైన ఉన్నది. ఈయన లోపలికి పోయారు, అంటే మన ఆశ్విని గారు దొరికారు, నాన్నగారు దొరకలేదు. నెక్స్ట్ రోజు మళ్ళీ పోయాం మేము, అక్కడనే ఉంటుంది అని పోతే సేమ్ అదే ప్లేస్లో ఉన్నారు, అంటే కొద్దిగా దూరంలోనే ఉన్నారు ఆయన మాత్రం. అశ్విని ఎంత గొప్ప అమ్మాయి, ఈ విషయం ఆమె గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ఊరుకు ఊరు కన్నీరు పెడుతోంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు అశ్విని మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కారులో వెళ్ళలేకపోయినా బాగుండేదేమో అంటూ గుండెలు బాదుకుంటున్నారు. తిరిగి రావా బిడ్డ అంటూ ఆమె తల్లి గుండెలవిసేలా రోధిస్తోంది. బంగారం లాంటి చెల్లి, తండ్రిని కోల్పోయిన అన్న కన్నీరు మున్నీరవుతున్నాడు. అన్నయ్య ఎంగేజ్మెంట్ టోటల్ అమౌంట్ కూడా అశ్వినియే పెట్టుకుంది. మొత్తం వాళ్ళ డబ్బులు, మొత్తం డబ్బులు, మొత్తం వాళ్ళ వదిన మొత్తం చిన్న చిన్న వస్తువులు మొత్తం వాళ్ళే కట్టింది. డబ్బులు మొత్తం వాళ్ళే చేసి, నువ్వు వద్దు నేను పెడతా కదా మా అన్నయ్యకి, ఏం కావాలో వాళ్ళ డాడీ అసలు ఒక రూపాయి కూడా ఇవ్వలే. లాస్ట్ చివరి క్షణాలు వాళ్ళిద్దరు, అంటే అన్నయ్య అశ్విని ఇద్దరు షాపింగ్ చేసి వచ్చారు. నేను పోలే, వాళ్ళే గాజులు తీసుకొచ్చి ఏదైనా వాళ్ళే తీసుకొని నాలుగు రోజులు పోయింది. ఖమ్మం నేను పోలే అమ్మ, నాకు ఏం తెలియదు, నువ్వే తీసుకురా, మొత్తం నీకే తెలుస్తాయి కదా, నువ్వే తీసుకురా అని వాళ్ళకి పంపిన. ఎక్కి నీకు చూడని కతిబడి తిగ్గరే నావతో తన పిల్ల చలు పెట్టి గమ్మినే అనుగే కార్ గాలేతాడి బెసార్లే జాను ఫిర్లావే తోన్ బోర్లాగా చాలతో ఏ గంట చూడేది ఏకి చూడేది. చిన్న తండా నుంచి సైంటిస్ట్ వరకు ఎదిగిన ఆమె ఎంతో మందికి ఇన్స్పిరేషన్. చదువులో బంగారు పథకాలు సాధించింది, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంది. కానీ ఏం చేస్తాం, విధి ఆడిన వింత నాటకంలో తండ్రితో పాటు విగత జీవిగా మారింది. ఇలాంటి విషాదం ఏ కుటుంబంలో కూడా రాకూడదని కోరుకుందాం. దీంట్లో ఉంటే మనం ఏమవుతామని ఇద్దరు ఒకరిలోకరు పట్టుకొని దిగారు. కొంత దూరం పోయినాక ఏడిపోయారు. ఈమెమో ఒక చెట్టుకు తట్టుకుంది, అది పైన ఉన్నది. ఈయన లోపలికి పోయారు. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళిద్దరు వెళ్తారు. ఒక తండ్రి కూతురు కాకుండా ఒక ఫ్రెండ్లా ఉండేవాళ్ళు. ఎంగేజ్మెంట్ టోటల్ అమౌంట్ కూడా అశ్వినియే పెట్టుకుంది. మొత్తం వాళ్ళ డబ్బులు, నువ్వు వద్దు నేను పెడతా కదా మా అన్నయ్యకి, ఏం కావాలో వాళ్ళ డాడీ అసలు ఎక్కి నీకు చూడేది.